హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పద్మ సలహాల సూచనలకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటాను. ఇవాళ చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఇది స్టోరీ చిన్నదే కానీ అందరూ తెలుసుకోవాల్సిన స్టోరీ అండి. ఇది ఒక వ్యాపారి ఊర్లో ఒక వ్యాపారి ఉంటాడండి. ఆయన బిజినెస్ ఏంటంటే తక్కువ వేరే ఊర్లకు వెళ్ళి అక్కడ ఏదైతే తక్కువ ధరకు దొరుకుతుందో అది కొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి ఎక్కువ ధరకు అమ్ముతాడు అనమాట. అంటే లాభం వస్తుంది కదా మధ్యలో, అలాంటి బిజినెస్ తను చేస్తుంటాడు. అలా వెళ్తుంటే కొన్ని రోజుల తర్వాత ఒక అతను తారసపడ్డాడు. అతనికి ఒక ప్లాస్టిక్ పువ్వులు చేసే అతను చాలా చవకగా అమ్ముతున్నాడు పువ్వులు. ఆ పువ్వులు చాలా న్యాచురల్గా, అసలు నిజంగా ఈ పువ్వులేమో అన్నంత న్యాచురల్గా ఉన్నాయన్నమాట. అంటే వాసన తప్పితే, దగ్గరికి వెళ్ళి చూసి వాసన చూస్తే తప్పితే అవి న్యాచురల్ ప్లాస్టిక్ పూలు అని ఎవరికి తెలియదు, అంత న్యాచురల్గా ఉంటాయి. అవి చూడగానే ఈ అబ్బాయి అట్రాక్ట్ అయ్యి ఈ వ్యాపారి మనం కొనుక్కుందామని చెప్పి అడిగితే ధర చాలా తక్కువ చెప్పాడు. సరే చాలా బాగుంది ఏదో అని చెప్పేసి ఆ పువ్వులన్నీ తను కొనుక్కుంటాడు. మల్లె పువ్వులు, సంపంగ పువ్వులు, రోజెస్, ఇంకా అన్ని రకాల పువ్వులు పెట్టుకున్నాడండి. ఆయన చూడగానే కళ్ళు చెదిరిపోయేటట్టు ఉన్నాయన్నమాట. సరే కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ ఊరికి తీసుకెళ్ళాడు. చాలా లాభం వచ్చింది అతనికి. సరే లాభం వచ్చింది కదా, అతనికి కూడా ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పి అతను పిలిపించాడు. పిలిపించి ఎక్కడున్నారంటే ఏదో పలానా ఊర్లో ఉన్నాడంటే వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళ అసిస్టెంట్స్. తీసుకొచ్చిన తర్వాత నాకు చాలా లాభం వచ్చింది, చాలామంది పువ్వులు ఎక్కడ దొరుకుతున్నాయి, మాకు ఇలాంటి పువ్వులు కావాలి, ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి నాకు, అందుకని నీకు ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఏం మాట్లాడి నవ్వుతూ ఊరుకుంటాడు. నేను అడుగుతున్నాను కదా చెప్పవయ్యా అంటే, నీకు అన్నీ ఉన్నాయా అంటే పిల్లలు భార్య అందరూ ఉన్నారంటే, మరి నీకు ఉండడానికి ఇల్లు ఉందా అంటాడు. ఇల్లు లేదండి నాకు, బయట ఎక్కడో తాటే పాకలు అలా ఉంటాను, అది చిన్న వ్యాపారం కదా, అందులో వచ్చే దాంతో నేను ఎక్కడ మేడ మీద పెంకుటిళ్ళలో ఉండగలను, చిన్న గుడిసెలో ఉంటున్నానంట. సరే అయితే నాకు లాభం వచ్చింది, ఇక మీద కూడా ఇంకా లాభం వస్తుంది నీ వల్ల నాకు, అందుకే నీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు అడగట్లేదు కాబట్టి నేనే నీకు ఇస్తాను గిఫ్ట్ అంటాడు. సరే ఏం గిఫ్ట్ ఇస్తాడా అని ఆలోచించి, సరే నా దగ్గర దూరంగా కొంచెం 80 గజాల స్థలం ఉంది నాకు, అది నీకు ఇస్తాను, కానీ నువ్వు ఆ స్థలం నీకు నచ్చిందో లేదో నాకు తెలియాలి కదా, నువ్వు 1 అవర్లో నేను ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి ఆ స్థలం చూసి తను నాకు చెప్తే నేను నీకు నీ పేరులో రాసిస్తానని చెప్తాడు. అది చాలా ఇప్పుడు ఉన్నట్టు ఎండలు బాగా ఉన్నాయి. ఇతను ఏంటంటే 1 అవర్ లోపల వస్తే ఇతను గిఫ్ట్ ఇస్తాడు లేకపోతే ఇవ్వడేమో అని ఒక ఆదుర్త టెన్షన్ అనమాట. ఎందుకంటే గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మంచినీళ్ళు కూడా ఎక్కడ ఆగి తాగలేదు. అలా వెళ్ళి 1 అవర్ లోపల వచ్చేయాలని చెప్పేసి ఆ యాంగ్జైటీలు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ స్థలం చూశాడు, చాలా బాగుంది ఆ స్థలం. ఆ స్థలం చూసిన తర్వాత మళ్ళీ ఈ వ్యాపార దగ్గరికి వస్తాడు. వచ్చి స్థలం చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ సార్ మీరు నాకు ఇస్తున్నందుకు అని అలా సొమ్మసిల్లి పడిపోతాడు. ఈ వ్యాపారికి ఏం చేయాలో తెలియలేదు. నీళ్లు జల్లి, అన్నీ జల్లి, సోడా పట్టించి ఏవో చేస్తానని, కానీ లేవడు. ఈ అబ్బాయి మంచినీళ్ళు ఇవో తాగి కాస్త ఆగి 1 అవర్ లోపల అంటే చాలా దగ్గరే ఉంది కాబట్టి రావచ్చు, ఈ అత్యాసతోటి ఎక్కడికి స్థలం ఇవ్వనంటాడో అని చెప్పి ఆ ఎండైనా లెక్క చేయకుండా పరిగెత్తుకెళ్ళి వచ్చేసరికి ఆయనకి సన్స్ట్రోక్లో వచ్చి మనిషి కొలాప్స్ అయిపోయాడు. అంటే ఇందులో ఏంటంటే అతనికి ఇల్లు లేదు, ఇల్లు కావాలన్న బాధ్యతలో వెళ్ళిపోయాడు, కానీ అసలు నెమ్మదిగా వెళ్ళాలన్న ఆలోచన రాలేదు. కొంచెం అత్యాశ పట్టాడనే మనం అనుకోవాలి, ఎందుకంటే ఇల్లు వస్తుందనే దీంట్లో మన తన ఇది కూడా పట్టించుకోలేదు. అసలు తన బాడీ అంటే తను మంచినీళ్ళు దాహం వస్తుంది, మంచినీళ్ళు తాగాలని కానీ అక్కడ ఆగి కొంచెంసేపు వెళ్ళాలని కానీ ఏం అనుకోలేదు. అందుకే మనం అనుకుంటూ అంటారు పెద్దలు, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పడచ్చు అని చెప్పేసి. ఇల్లు వస్తున్న సంబరంలో తను తను తానే మర్చిపోయి తన ప్రాణాలే కోల్పోయాడు నాకే. ఈ మొరల్లో ఏంటంటే ఎక్కువ అత్యాశ పడకూడదు అని చెప్పేసి అండి. లేకపోతే ఆయన చక్కగా బ్రతుకుండేవాడు, ఆ వ్యాపారాలు ఏమో చేసుకుంటూ అలా ఉంటూ ఉండేవాడు. కానీ ఆశపడడం వల్ల కంగారు పడ్డాడు, ఆశపడ్డం కూడా కంటే కదా, దాంతో ఆయన చనిపోవాల్సి వచ్చింది. కానీ అతను చెప్పిన మాట ప్రకారం ఆ స్థలం వచ్చి వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు. వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇల్లు కట్టుకుంటారు అనుకోండి. కానీ ఆశపడడం వల్ల అలా అయింది, దురాశ దుఃఖాన్ని చేట్లా అయిపోయింది అతని పని. ఓకేనండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందరికీ. ఎక్కువ ఆశపడిపోయి చాలామంది కూడా పేపర్లది కూడా చూస్తుంటే ఎక్కువ ఆశపడిపోయి ఇంకా పెద్ద పెద్దవి కొనాలని తాపత్రయపడిపోయి
ఉన్నది పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అందరూ ఇదో చిన్న స్టోరీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.